రామ్టాక్ తిరిగి స్వాగతం. రేవంత్ రెడ్డి 9 నెలల పాలన ఎలా ఉంది? ప్లస్ మైనస్లు ఏంటి? అసలు ఓవరాల్గా జనం ఏమనుకుంటున్నారు? తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి పాలనపై సుముఖంగా ఉందా, సానుకూలంగా ఉందా? కేసీఆర్ పాలనతో పోల్చి చూసుకుంటే రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? ఇది ఈనాటి మన టాపిక్. 9 నెలలు నన్నడిగితే మరీ ఎక్కువేం కాదు, అదే టైంలో తక్కువ కాదు. 9 నెలలు మనం అసెస్ చేసుకోవటానికి ఖచ్చితంగా సమయం ఇది. సంవత్సరం అయితే బాగుంటుంది. 9 నెలల్లో కూడా ఒకటేందంటే, రేవంత్ రెడ్డి ఒక ఇమేజ్ ఎలా వచ్చిందంటే, డెసిషన్స్ ఫాస్ట్గా ఉంటున్నాయి, వినూత్నంగా ఉంటున్నాయి. రాజకీయాలు వదిలిపెట్టండి, రాజకీయ పార్టీలు మాట్లాడుతూనే ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఫాస్ట్గా ఉన్నాయి, వినూత్నంగా ఉన్నాయి. ఒకటి, మీరు రుణమాఫీ తీసుకోండి, ఏ మాట కా మాట. నేను రుణమాఫీకి వ్యక్తిగతంగా వ్యతిరేకం, అది వేరే విషయం. వేరే విధంగా రైతులను ఆదుకోవాలి, కానీ రుణమాఫీ కరెక్ట్ కాదనేది నేను నమ్ముతున్నాను, అది వేరే విషయం. కానీ వాళ్ళ ప్రణాళికలో ఉంది కాబట్టి 2 లక్షల వరకు రుణమాఫీ విషయంలో చాలా ఫాస్ట్గా యాక్ట్ చేశాడని నాకైతే అనిపిస్తుంది. అందరికి ఇవ్వలేదని మీరు అనొచ్చు, అవన్నీ ఇంకా ఉంటాయి 2 లక్షల పైన వాళ్ళకి, బట్ ఎక్కువ శాతం కవర్ అవుతారు 2 లక్షల లోపల అంటే. సో ఇంతమందికి ఇంత ఫాస్ట్గా ఒకే దఫాలో క్లియర్ చేయటం అనేది మాత్రం మంచి ఇమేజ్ వచ్చిందని నేను అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి నిర్ణయం, అది మంచి నిర్ణయంగా నాకైతే అనిపిస్తూ ఉంది. నిన్నటికి నిన్న స్కిల్ యూనివర్సిటీ చాలా నాకు బాగా నచ్చిన దాంట్లో అది ఒకటి. ఎందుకంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే దాంట్లో ప్రజాకర్షక 6 గ్యారంటీలు అవి వేరు, కాంగ్రెస్ పార్టీ మొత్తం కలిపి డిసైడ్ చేసింది, అందులో ఈయన భాగస్థుడే. న్యాచురల్గా ఓట్ల కోసం, ఓట్లు దండుకోవటం కోసం ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ పాలనలోకి వచ్చిన తర్వాత చూస్తే కొన్ని వినూత్నంగా ఆలోచిస్తున్నాడు, కాంగ్రెస్కి భిన్నంగా రేవంత్ రెడ్డి అని అనిపిస్తూ ఉంది నాకైతే. స్కిల్ యూనివర్సిటీ అందుట్లో ఒకటి, అది చూడండి. అదేదో ప్రభుత్వంలో ఎవరో ఒకరు అధికారిని వేసే బదులు ఆనంద్ మహేంద్ర, కొంచెం మీరు తెలుసు కదా, ట్విట్టర్లో వెరీ యాక్టివ్గా ఉంటాడు ఆనంద్ మహేంద్ర, చాలా మంచి మంచి ఐడియాస్ ఉన్నటువంటి వ్యక్తి, ఇండస్ట్రియలిస్టు. ఆయన్ని చైర్మన్గా పెట్టి దీంట్లో పెట్టడం అనేది, పారిశ్రామికవేత్తలను ఇన్వాల్వ్ చేసి పెట్టడం అనేది ఒక వినూత్నమైనటువంటి ఐడియా. ప్రయారిటీ దానికి ఇవ్వటం అనేది మాత్రం బాగా నచ్చింది నాకు. స్కిల్ యూనివర్సిటీని మనం ఏ మాటకు ఆ మాట చెప్పాలో రేవంత్ రెడ్డిని అభినందించక తప్పదు. దానితో పాటు హైడ్రా విషయంలో కూడా మీరు చూడండి, ఓకే అమల్లో లోపాలు ఉండొచ్చు, చిక్కులు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, కానీ ఇంటెంట్ బాగుంది, అది మనం మర్చిపోవద్దు. అసలు ఈ చెరువుల మీద, నాలాల మీద ఆక్రమణల్ని అరికట్టాలనేటువంటి భావన బాగుంది. చాలామంది ఇంతమంది, అంతమంది కేసీఆర్ చేయలేదు కదా పని. మరి రేవంత్ రెడ్డి హైడ్రా చట్టాన్ని తీసుకురావటం, ఆర్డినెన్స్, ఒక కేబినెట్ నిర్ణయంతో త్వరలో చట్టం కూడా వస్తుంది అంటున్నారు, ఆర్డినెన్స్ కూడా ఇచ్చాడు కాబట్టి చట్టం వస్తుంది. సో హైడ్రా వరకు నా పర్సనల్ ఒపీనియన్ అయితే మంచి, దాంట్లో తప్పులు లేవా అంటే ప్రతి దాంట్లో తప్పులు ఉంటాయండి. సో దాన్ని ఖచ్చితంగా ఇంకా మెరుగుపరుచుకోవాలా, ఇంకా సూచనలు తీసుకొని దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అసలు ఆ ఆలోచన, దాని మీద దృఢ నిర్ణయం మాత్రం హర్షించదగింది, ప్రతి వాళ్ళు హర్షించదగింది. అఫ్కోర్స్ నిన్ను ఇంకోటి హ్యాండిల్ చేశాడు, సెప్టెంబర్ 17 విమోచన దినం, విలీన దినోత్సవం, ఐక్యతా దినోత్సవం, ఈయన కొత్తగా ప్రజాపాలన దినోత్సవం అని పెట్టాడు. కానీ హ్యాండిల్ చేసిన విధానం చూసినట్టయితే కేసీఆర్తో పోలిస్తే ఖచ్చితంగా బెటర్గా ఉంది. కనీసం నిజానవాబుకి వ్యతిరేకంగా మాట్లాడాడు, తెలంగాణ అమరవీరులకు అనుకూలంగా మాట్లాడాడు. సో కాబట్టి కేసీఆర్తో పోల్చుకున్నప్పుడు ఎక్కువ భాగం దాన్ని మీటింగులు కూడా పెట్టి దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చాడు. సో ఇది కూడా హ్యాండిల్ చేయటంలో కేసీఆర్ కన్నా బెటర్గా హ్యాండిల్ చేయగలిగాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఒకవైపు వాళ్ళ ఓటు బ్యాంక్కి నష్టం జరగకుండా చూసుకోవాలనే దాన్ని తాపత్రయం ఉన్నా,
బట్ హ్యాండిల్ చేయటంలో కేసీఆర్ కన్నా చాలా బెటర్గా హ్యాండిల్ చేశాడని నాకైతే అనిపించింది. ఇక అఫ్కోర్స్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, అట్లానే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు, నా దృష్టిలో ఏంటంటే ఇవి ఐడియాస్ బాగున్నాయి. అయితే ఐడియాస్ ఉండటం వేరు, ఇది అమలు చేయటం అంతా. నాకైతే ఈ టెన్యూర్లో అది ఊరికినే ఆ భ్రమలు కల్పించడం తప్పితే ఆయన చేస్తాడని నేనైతే అనుకోను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఇప్పుడున్న అప్పులు ఎంత, కాబట్టి దీని ముందు ముందు ఇతనికి ఉండే క్వశ్చన్ ఎంత, ఫిస్కల్ క్వశ్చన్ ఎంత, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఇవైతే మాత్రం అంత తేలికైనటువంటి అంశం కాదు. బట్ మొత్తం మీద మాత్రం ఆలోచనలు బాగున్నాయి. చివరికి ఇంకొకటి ఏంటంటే, అసలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ముగ్గురే ఉన్నారండి వాళ్ళు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ముగ్గురే. ఏది ఇంకా ముందు ముందు రేపు ఎన్నికల్లో ఎవరైనా వస్తారని తెలియదు కానీ ఇప్పటివరకు ముగ్గురే. ఇందుట్లో ఇద్దరు వివాదాల్లో ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి చాలా వివాదాల్లో ఇరుక్కున్నారు. కానీ ఎటువంటి వివాదం లేకుండా ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈరోజు వరకు చిన్న చిన్నవి ఉంటాయి కానీ పెద్ద వివాదాల్లో లేకుండా ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రతివాడు ప్రతివాడి లాగేవాడే, లుకలుకలు ఎక్కువ ఉంటాయి. అటువంటి పార్టీని 9 నెలలు లుకలుకలు లేకుండా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు నాకైతే కనపడలేదు. కాంగ్రెస్ పార్టీలు బయట వాళ్ళు మాట్లాడవచ్చు, కాంగ్రెస్ పార్టీలు ఇది కూడా రేవంత్ రెడ్డి విజయం కింద చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాల్సి వస్తే. కాకపోతే ఏంటంటే, నేను రెండే ప్రమాదాలు ఆయనకున్నాయండి. ఒకటి ఏంటంటే, ఆయన చెప్పిన డ్రీమ్ ప్రాజెక్ట్స్కి నిధులు రావు అంత తేలిక కాదు. మూసీ రివర్ ప్రాజెక్టుకైనా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకైనా అంత తేలికైన పని అయితే కాదు. మిగతాయి కూడా ఆర్థిక ఇబ్బందులు ముందు ముందు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఫస్ట్ హర్డిల్ ఆయనకి రాబోయే కాలంలో. రెండోది, నా దృష్టిలో కాంగ్రెస్ పార్టీనే ఆయనకి పెద్ద హర్డిల్. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండే ఆయనకి పెద్ద హడ్డిల్. సో కాబట్టి ఈ రెండూ కూడా మరి రేవంత్ రెడ్డికి ముందు ముందు గండాలుగా కనపడుతున్నాయి నాకైతే. చూద్దాం ఏం జరుగుతుందని. ఇక చివరిగా ఏంటంటే, కేసీఆర్ పాలన అండి. కేసీఆర్ పాలనతో పోల్చి చూసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? జనాన్ని ఆకట్టుకోవటంలో కేసీఆర్ ఎంత దిట్టో రేవంత్ రెడ్డి అంతకన్నా దిట్ట. ఆయనకేం తీసిపోడు రేవంత్ రెడ్డి, కాబట్టి అక్కడేం పెద్ద డిఫరెన్స్ లేదు. కాకపోతే కేసీఆర్కి ఈయనకున్న తేడా ఏంటంటే, ఆయన ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, ఈయన జనం మధ్య తిరిగే ముఖ్యమంత్రి. సెక్రటేరియట్కి వెళ్తాడు, ఇంటి దగ్గర కలుస్తాడు, మధ్య మధ్యలో అందరితోటి కలివిడిగా ఉంటాడు. సో కాబట్టి ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు కేసీఆర్కి రేవంత్ రెడ్డికి పోలికే లేదు. అది మాత్రం. ఎందుకంటే కేసీఆర్కి దొరమనస్తత్వం అందరూ తెలిసిపోతూ ఉంటుంది, అది ఆయనది దొరమనస్తత్వం. రేవంత్ రెడ్డిది ఏంటంటే లౌక్యం నేర్చిన రాజకీయ నాయకుడి మనస్తత్వం. అది తేడా ఇద్దరికి. ఇందులో కూడా నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి మంచి మార్కులే వస్తాయి ఇద్దరితో పోల్చుకున్నప్పుడు కూడా. కాకపోతే భాష అండి, భాష సరి చేసుకోవాలి. కేసీఆర్ని అని చివరికి రేవంత్ రెడ్డి మాట్లాడే భాష ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మార్చుకోలేకపోతే అసలు బాగలేదు. అది ఎవరిని పెద్ద పెద్ద వాళ్ళని మోడీ అమిత్ షాలను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మోడీ ఇవాళ ఎన్ని చెప్పినా కూడా టవరింగ్ పర్సనాలిటీ. ఎవరో పెద్దవాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటుంది, ఈయన యంగ్ ఏజ్లో కూడా చాలా యంగ్. ఈయన మోడీ మీద మాట్లాడే పదాలు కొంచెం అసభ్యంగా ఉన్నాయి, జుగుప్సాకరంగా ఉన్నాయి, అతను రేవంత్ రెడ్డి స్థాయికి తగనివిగా ఉన్నాయి. ఒక మోడీనే కాదు, కేసీఆర్నైనా ఇంకొకరినైనా ఆ భాష అయితే మాత్రం మంచిది కాదనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఓవరాల్గా చూస్తే మాత్రం పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, లోపాలు లేవా అంటే లోపాలు 1,25,000 ఉన్నాయి. లోపాలు లేకుండా అసలు పర్ఫెక్ట్గా ఎవడో లేడు. ముఖ్యంగా 6 గ్యారంటీల అమలు అంత తేలిక మాత్రం కానే కాదు. ముందుంది ముసళ్ళ పండగ. ఇది నాటి రామ్టాక్, ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.